దేవుని పరిశుద్ధ నామమున స్తోత్రములు. ఈ దిన ధ్యాన నిమిత్తము యోహాను సువార్త 15:19 చివరి భాగం చదువు. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మను లోకముల నుండి ఏర్పరచుకుంటుని. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మను లోకముల నుండి ఏర్పరచుకుంటుని. లేదా ఆలోచించండి, రక్షించబడిన ప్రతి వ్యక్తి లోక సంబంధి కాదు. రక్షించబడిన వ్యక్తికి దేవుడు ఒక సపరేట్ అంటే ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని, ప్రత్యేకమైన జీవితాన్ని ఇచ్చాడు. అనగా నేను మిమ్మల్ని లోకంలో నుండి ఏర్పరచుకుంటాను అంటే మీరు లోక సంబంధులు కాదు, రక్షించబడిన ఏ వ్యక్తి అయినను లోక సంబంధి కాదు అని దేవుని వాక్యం మనతో స్పష్టంగా మాట్లాడుతుంది. క్రైస్తవుడికి ఒక ప్రత్యేకమైన జీవితం ఉంది, క్రైస్తవుడికి ఒక ప్రత్యేకమైనటువంటి అలవాటు ఉంది, ఒక ప్రత్యేకమైనటువంటి, ఎందుకనగా అతను ప్రార్థన చేస్తాడు, బైబిల్ చదువుతాడు. కనుక దేవుని వాక్యం మన హృదయంలో ఉంటుంది కనుక అతను జీవించే జీవితము చాలా ప్రత్యేకమైనదిగా ఉంటుంది. అందుకనే దేవుడు ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడంటే, మీరు ఏమని చెప్పాడంటే దేవుడు, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్టు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి అంటున్నాడు. మీరు ఈ లోక మర్యాదను అనుసరించకూడదు. క్రైస్తవుడికి లోకమైన అనుసరి ఈజ్ అన్కాంప్రమైజ్డ్ పర్సన్. ఎందుకంటే ఏది ఏ విషయంలోనూ అతను కాంప్రమైజ్ కాకూడదు. బ్రతికేటప్పుడు కొంత రిస్క్ టేకింగ్ ఉంటుంది, కొంత మనం శారీరకంగా శ్రమలు పడాల్సి ఉంటుంది. ఆయనను మన అంతిమ విజయం దేవుని కోసమే ఉంటుంది. కనుక మనం ఈ లోక మర్యాదను అనుసరింపక అనుకూలమును ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న, అనగా ఉత్తమమైనది, అనుకూలమైనది, సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు. దేవుని చిత్తం తెలుసుకోవాలి ప్రతిదానికి. దేవుని అనగా భక్తులు చాలామంది జీవిత చరిత్రలు మనం చదువుతూ ఉంటే వాళ్ళకి ఏదైనా ఏ విషయంలోనూ దేవుని చిత్తాన్ని తెలుసుకుని ఆ ప్రకారం చేస్తే సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. కానీ దేవుని చిత్తం కాకుండా ఏది చేసినను, ఇస్రాయేల్ కూడా అరణ్య ప్రయాణంలో వాళ్ళు మోషే చెప్పినను వాళ్ళు యుద్ధానికి వెళ్ళి నష్టపోయినట్లుగా మనం చూస్తాం. చాలామంది దేవుడు చెప్పని పనులు చేసి, దేవుడు చెప్పని వ్యాపారాలు చేసి నష్టపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారని దేవుని పక్షంగా మీకు విజ్ఞాపన చేస్తున్నారు. ప్రేరా ఎందుకనగా చూడండి, ఇక్కడ ఎందుకు క్రైస్తవులకు ఒక ప్రత్యేకమైనటువంటి ఇది ఉందో చూడండి. ద్వితీయోపదేశ కాండం 8:3 నుంచి 4 చదువుదాం. ఆహారం వలననే కాక యెహోవా సెలవిచ్చిన మాట వలన నరులు బ్రతుకుదురని నేను తెలియజేయటకు నీకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి నీవే కానీ నీ పితరులే కానీ ఎరుగని ఎన్నడు ఎరుగని మన్నాతో నిన్ను పోషించను. ఈ 40 సంవత్సరములు నీవు వేసుకున్న బట్టలు పాతగలలేదు, నీ కాలు వాయలేదు. 40 ఇయర్స్ కంటిన్యూస్లీ మన్న వాళ్ళు భుజించి వాళ్ళు కాలు వాయలేదు, బట్టలు పాతగలలేదని దేవుని నేను చెప్పడం కదని దేవుని వాక్యం చెప్తాను. ఎంత శ్రేష్టమైనటువంటి వ్యక్తిత్వాన్ని, ఎంత శ్రేష్టమైనటువంటి జీవితాన్ని క్రైస్తవులకి దేవుడు అనగా దేవుని నమ్మిన వారికి ఇచ్చాడు చూడండి. అంతేకాదు దేవుడు ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు చూడండి. అటువలనే ఆత్మయు, రేమునికి రాసిన పత్రిక 8:26, అటువలనే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేయుచున్నాడు. ఎలా అనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలను మనకు తెలియదు. కానీ ఎంత దేవుడు ఎంత గ్రేట్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు చూడండి. మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలను మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాడు. గ్రేట్ చూడండి, ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడు. మనము యుక్తముగా ప్రార్థన చేయడం మనకు తెలియకపోయినాను, ఆత్మ తానే మన పక్షముగా అంటే చూడండి దేవుడు ఎంత రెస్పాన్సిబిలిటీ మనల్ని తీసుకున్నాడు. ఆలోచించండి ప్రియరా, ఈ వాక్యం నిసిన ఎవరైనాను చూడండి ఏమో చెప్తాడు. అదే అధ్యాయంలో 31 దేవుడు మన పక్షముండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెన్నుతీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడు అని దేవుని వాక్యం ఉన్నది. ఆయన సొంత కుమారుని, తండ్రి అయిన దేవుడు తన సొంత కుమారుని మన కోసం బలిగా అర్పించి మనల్ని శ్రేష్టమైనటువంటి ఒక జనాంగముగా చేసుకోవాలని దేవుడు మనల్ని ప్రత్యేకించినట్లుగా చూస్తాం. అందుకనే మొదటి పేతురు రాసినటువంటి పత్రిక 2:9 పేతురుగారు మనల్ని గురించి ఏమని చెప్తున్నాడో చూడండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రసరము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలను అయినారని చెప్తున్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైతిరి, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరిని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. చూడండి, ఎందుకనగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, మీరు లోక సంబంధులు కాదు, నేను మిమ్మల్ని లోకం నుండి ఏర్పరచుకుంటున్నాను. క్రైస్తవులు ఈ సపరేటెడ్ పీపుల్,
అనగా వీరు ప్రత్యేకించబడిన వ్యక్తులు గనక వీరి యొక్క వీరి లక్ష్యము దేవుని మీదే ఉండాలని దేవుని పక్షంగా మిమ్మల్ని వేడుకొరుస్తున్నాను. అందుకనే దేవుడు చెప్తాడు, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుమని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. మరొక్కసారి మొదటి వాక్యాన్ని చదువుతాను. అది యోహాన్ రాసిన సువార్త 15:19 చివరి భాగము. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకంలో నుండి ఏర్పరచుకొనను. మన కోసం దేవుడు ఆదరణకర్తను పంపించాడు. ఈ లోకంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మనల్ని నడిపిస్తాడు. కనుక ఆ దేవునికి లోబడి, ఆ ఆత్మకు లోబడి పరిశుద్ధాత్మ దేవుడు నీ చిత్తానుసారంగా నన్ను నడిపించని ప్రభుని మనం ప్రార్థన చేద్దాం. ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. ఆయన ఎన్నడూ విడిచే దేవుడు కాదు, ఎడబాయిసే దేవుడు కాదు. నిన్నెన్నడూ నేను విడవను, నిన్నెన్నడూ నేను ఎడబాయనని చెప్పాడు దేవుడు. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నీతో ఉంటానని దేవుడు చెప్పాడు. అంతవరకు దేవుడు మనతో ఉండి మన విశ్వాసాన్ని కాపాడి మనల్ని బలపరుస్తాడు. కనుక అట్టి కృప మీద కూడా మీకు దయచేయను గాక. ఆమేన్.